మార్నింగ్ ఎవ్రీవన్. సో మన టాపిక్ వచ్చేసి మెమరీస్ అన్నమాట. మెమరీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు సో మెమరీస్ అనేది కంప్యూటర్లో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. సో వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అండ్ అనదర్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. సో అండ్ అనదర్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. మెమరీస్ ఆర్ యాక్చువల్ మెమరీస్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. అండ్ దెన్ ప్రైమరీ మెమరీ మీన్స్ ఇట్ ఈస్ ఎ బేసిక్ మెమరీ ఆఫ్ కంప్యూటర్. ఇట్ ఈస్ ఎ మెయిన్లీ యూజ్డ్ ఇన్ మెమరీ కంప్యూటర్ ఈజ్ ప్రైమరీ మెమరీ. అండ్ ది సెకండరీ మెమరీస్ ఇస్ ఆల్టర్నేటివ్ మెమరీ లేదా అన్నాచురల్ మెమరీ. వీ కెన్ డిఫైన్ దిస్ మెమరీస్ ప్రైమరీ మెమరీ ఈజ్ ద బేసిక్ మెమరీ అండ్ సెకండరీ మెమరీస్ ఇస్ ఆల్టర్నేటివ్ మెమరీ. అండ్ ప్రైమరీ మెమరీస్ ఆర్ అగైన్ టూ టైప్స్. వన్ ఈజ్ ర్యామ్, అనదర్ వన్ ఈజ్ రోమ్. సో వన్ ఈజ్ ర్యామ్, సెకండ్ వన్ ఈజ్ రోమ్. ర్యామ్ మీన్స్ ర్యామ్ రీడ్ ఓన్లీ సారీ random access memory. random access memory. RAM means random access memory. This RAM is can change by the user. మనం అంటే ఏమంటున్నాం, మెమరీస్లో మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ, అనదర్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అనేది మెయిన్ మనం సిస్టమ్లో యూజ్ చేసే మెమరీనే మనం ప్రైమరీ మెమరీగా అంటాం. ఈ సెకండరీ మెమరీ అనేది మనకు ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకునే మెమరీని మనం సెకండరీ మెమరీగా మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రైమరీ మెమరీలో మనకి టూ అయితే మనకి ప్రైమరీ మెమరీలో టూ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీస్ ఉంటాయి. వన్ ఈజ్ ర్యామ్, అనదర్ వన్ ఈజ్ రోమ్. సో ర్యామ్ అంటే మనకి ఇక్కడ random access memory. So random access memory అంటే ఏంటంటే ఇట్ కెన్ చేంజ్ అనమాట. మన సంథింగ్ ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మనం సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత సపోజ్ మనం సి డ్రైవ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా సి డ్రైవ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. లేదు సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్కి మారాలనుకున్నప్పుడు ఇట్ కెన్ బి చేంజ్ అనమాట. బయట యూజర్ మనం చేంజ్ మన ద్వారా మెమరీ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ర్యామ్లో. సో ర్యాండమ్ యాక్సెస్ అంటే అన్ని అంటున్నాం దీంతో ర్యాండమ్ అంటే ర్యాండమ్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ర్యాండమ్గా అంటాం కదా కొన్ని. సో అలాగే ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్. ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్. ఓకే, రోమ్ వచ్చేసి మనకి రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అయితే ఈ రీడ్ ఓన్లీ మెమరీ అనేది మనం ర్యామ్ వచ్చేటప్పటికి ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్ అని చెప్తున్నాం. కానీ రోమ్ వచ్చేటప్పటికి ఇట్ కెనాట్ బి చేంజ్ బై ద యూజర్. ఫస్ట్ ఏ దేంట్లో అయితే మనం స్టోర్ చేసుకున్నామో దాంట్లోనే స్టోర్ అయి ఉంటుంది తప్ప మనం యూజర్ ద్వారా అది చేంజ్ చేసుకోవడం అనేది మనకి కుదరదు అనమాట. అయితే ఒకవేళ మనం మెమరీ అంటే సపోజ్ ఒక డాక్యుమెంట్ని మనం ఒక డ్రైవ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఆ డ్రైవ్లో ఉంటుంది కానీ వేరే డ్రైవ్లోకి మనం అది షిఫ్ట్ చేయడానికి కుదరదు. అలా కాకుండా ఫర్ సపోజ్ మనం చేసినప్పుడు మనం సేవ్ చేసుకున్నప్పుడు లేదా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మన పవర్ కట్ అయినా కానీ మళ్ళీ మనం పవర్ వచ్చినప్పుడు కూడా సేవ్ ఆ ప్రోగ్రామ్ అనేది లేదా ఆ డాక్యుమెంట్ అనేది మనం దేంట్లో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాము దాంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. కానీ వేరే దాంట్లో అంటే అది ఆటోమేటిక్గా ఫర్ సపోజ్ మనం స్టోర్ చేస్తూ లేదా ప్రోగ్రామ్ చేస్తూ సేవ్ చేయకుండా అలా ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా సేవ్ చేసుకొని ఉంటుంది అన్నమాట. రోమ్లో ఇదే దాని యొక్క ప్రత్యేకత. అదే రోమ్ని మెమరీ ఇట్ కెన్ బి చేంజ్ ఇట్
changed by the user. It cannot be changed. It is static in our environment. It is static memory. So, alagay again wrong to purchase something. Multi multi three unit. P wrong. E P wrong. E E P wrong. PROM అంటే ప్రోగ్రామబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే EPROM అంటే ఎరైజబుల్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, ఇదే అనమాట మెమరీస్. వచ్చి మెమరీస్ అనేవి మనకి సిస్టమ్లో టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సేమ్ అలాగే ప్రైమరీ మెమరీలో మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్. వన్ ఈజ్ ర్యామ్, అదే వన్ ఈజ్ రోమ్. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే ఈ ర్యామ్ అనేది మనకి ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్. మన ద్వారా మన మెమరీని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రోమ్లోకి వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమరీ, ఇట్ కెనాట్ బి చేంజ్. ఇట్ ఈస్ స్టాటిక్ మెమరీ అనమాట. ఇట్ కెనాట్ బి చేంజ్ అనమాట. మనం చేంజ్ చేసినా మనం సేవ్ చేసుకున్నది అక్కడే ఉంటుంది, కానీ ఇట్ కెనాట్ బి చేంజ్. అగైన్ మళ్ళీ రోమ్లో మనకి త్రీ సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటేంటి పీరోమ్, ఈ పీరోమ్, ఈ పీరోమ్. పీరోమ్ వచ్చంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ ఉంది. ఈ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటంటే దీనికి స్పెషల్ కేసు ఉంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్లో రీడ్ ఓన్లీ మెమరీకి పిఆర్ఓ, పిరోమ్. సో పిరోమ్లో మనకి ఒక ఫెసిలిటీ ఉంది, యూజింగ్ స్పెషల్ ఫెసిలిటీ ప్రోమ్ ప్రోగ్రామర్. ప్రోమ్ ప్రోగ్రామర్ అంటే ఏం చెప్తున్నాం, once the chip has been programmed, the required information in cannot be changed. ఏమంటున్నాం అయితే దీంట్లో చెప్పాను, రోమ్లోనే మనకి రోమ్లో మనం ఏంటంటే ఆ మెమరీని మనం చేంజ్ చేయలేమన్నాం. సో అలాగే వీటికి కూడా వర్తిస్తుంది కదా. అలాగే సో దీంట్లో కూడా అలాగే పీరోమ్ అంటే పీరోమ్ అంటే ఏమంటే ప్రోగ్రామ్లో రీడ్ ఓన్లీ మెమరీ అంటున్నాం కాబట్టి. అయితే ఈ ప్రోగ్రామ్లో రీడ్ ఓన్లీ మెమరీలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే స్పెషల్ కేసు లాగా దీనికి ఒక స్పెషల్ ఉంటుంది. ప్రో ప్రోగ్రామర్ ఏంటో స్పెషల్ అంటే ప్రో ప్రోగ్రామర్ అంటే ఏంటంటే వన్స్ ద చిప్ హ్యాస్ బీన్ ప్రోగ్రామ్డ్ the recorded information cannot be changed. అంటే ఫర్ సపోజ్ మనం ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాం లేదా ఏదైనా ప్రోగ్రామ్ అనేది మనం టైప్ చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ పవర్ పోయిన ముందే చెప్పాను కదా. సో అలాగే మనకు పవర్ పోయినా ఏదైనా సిస్టమ్లోకి రాకైనా కానీ ఆ ప్రోగ్రామ్ అనేది లేదా ఆ ఇన్ఫర్మేషన్ అనేది అలా స్టోర్ అయి ఉంటుంది, కానీ చేంజ్ అనేది కాదని చెప్తున్నాం. వన్స్ దట్ చిప్ హ్యాస్ బీన్ ప్రోగ్రామ్డ్ ద రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్ అన్నమాట.
సో అది పీరో. అలాగే ఈ పీరో దీంట్లో కూడా ఒక స్పెషల్ కదా, ఈ పీరో అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ వీడియో అని దీంట్లో ఏమన్నా దీంట్లో అయితే మనకి వన్ సెషన్ హ్యాస్ బీన్ ప్రోగ్రామ్డ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్ అంట. అలాగే దీనికి కూడా దీనికి ఆల్టర్నేటివ్ గానే మనం ఈ పీరోని తీసుకుంటాం అనమాట. ఎలా అయితే ఫ్రమ్ కంప్యూటర్, ఫ్రమ్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ డస్ నాట్ మెమరీ దట్ డస్ నాట్ దట్ డస్ నాట్ లూజ్ ఇట్స్ కంటెంట్ వెన్ ద పవర్ సప్లై వెన్ ద పవర్ సప్లై ఈస్ కట్ ఆఫ్ అండ్ దట్ కెన్ బి అరేంజ్ అండ్ రీయూజ్. ఏమంటున్నాం ఫ్రమ్ ఆఫ్ ద కంప్యూటర్ మెమరీ అంటే ఈ పీ రూమ్ నుంచి మనం ఫస్ట్ అంటే ఏమంటున్నాం వన్స్ ద చిప్ హ్యాస్ బిన్ ప్రోగ్రామ్డ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్ అనేది ఈ రూమ్ లో వస్తే ఈ పీ రూమ్ కూడా సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కెనాట్ బి చేంజ్ అంటున్నాం కాబట్టి ఫ్రమ్ ది కంప్యూటర్ మెమరీ దట్ డస్ నాట్ లూజ్ ఇట్స్ కంటెంట్ మనం పెట్టిన కంటెంట్ అనేది అది లూజ్ అంటే బై సపోజ్ లాస్ అవ్వదు అని చెప్తున్నాం. వెన్ ద పవర్ సప్లై ఈస్ కట్ ఆఫ్ అండ్ దట్ కెన్ బి అరేంజ్ అండ్ రీయూజ్ అన్నమాట. ఓకే ఇది మనకి ఈ పీ రూమ్. అలాగే ఈ పీ రూమ్ అనేది పీ రూమ్ కి ఎక్స్టెన్షన్ గా మనం తీసుకుంటాం అనమాట. అంటే ఈ పీ రూమ్ కి ఎక్స్టెన్షన్ గా ఈ పీ రూమ్ ని మనం తీసుకొని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీగా మనం తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే ఇవి నాన్ మెమరీస్ అనమాట, ఇది ఇంపార్టెంట్ మనకి. సో మెమరీస్లో వచ్చి ఫస్ట్ మనం ప్రైమరీ మెమరీ సెకండరీ మెమరీ ఉంటాయి. సో ర్యామ్ రోమ్, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్ అనమాట. సో రోమ్కి వచ్చినప్పుడు రీడ్ ఓన్లీ మెమరీ, ఇట్ కెన్ బి చేంజ్ బై ద యూజర్, ఇట్ ఈస్ స్టాటిక్ మెమరీ. అయితే రోమ్లో మనకి పీ రోమ్, ఈపీ రోమ్, ఈఈపీ రోమ్గా తీసుకుంటాం. పీ రోమ్కి వచ్చినప్పటికీ యూజింగ్ పీ రోమ్ అంటే ప్రోగ్రామ్ ఆఫర్ రీడ్ ఓన్లీ మెమరీ. సో దీంట్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ఏంటంటే ప్రో ప్రోగ్రామ్ అనమాట. వన్స్ ద చిప్ హ్యాస్ బి ప్రోగ్రామ్ ద రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి చేంజ్. అలాగే ఈపీ రూమ్కి వచ్చేసి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి సేవ్ అయ్యి ఆల్రెడీ రికార్డ్ అయినప్పుడు కెనాట్ బి చేంజ్ అంటున్నాం కాబట్టి అందుకే దీన్ని కూడా సేమ్ దాని ఎక్స్టెన్షన్గా ప్రోగ్రామ్ మెమరీ దట్ డస్ నాట్ లోస్ ఇట్స్ కంటెంట్ మాస్ కంటెంట్ దెన్ ద ప్రోగ్రామ్ సప్లైస్ కట్ ఆఫ్ అండ్ కెన్ బి అరేంజ్ అండ్ రిడ్యూస్. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అలాగే ఈపీ రోమ్ వచ్చినప్పటికీ దీనికి అంటే ఈపీ రోమ్కి ఎక్స్టెన్షన్గా మనం ఈపీ రోమ్గా తీసుకుందాం అనమాట. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ హెడ్ మెమరీ అనుకుంటాం. సో ఇవన్నీ మనకి ప్రైమరీ మెమరీస్ మీద మనం డిఫైన్ చేసుకుంటాం వీటి మొత్తాన్ని. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం సెకండరీ మెమరీస్ కూడా మనం